పెద్దగా లేచి లోట పట్టుకుని చల్లగా గాలికపోతే ఆ కిక్కే వేర్రా. అన్న నువ్వేందుకే, నేను లోట పట్టుకు నువ్వా. సరేదా. అరే ఇవి మన ఇద్దరికి వెళ్తాయారా? ఏ మన ఏంత అన్న, చిన్న చాలతాయిపా అంతే అట. సరే పెట్టుకుంది. శుక్రవారం కదా, అలుకు చల్లాలే. అవునక్క. నువ్వుడు, నేను అలుకు చల్తా. నువ్వు పెద్దదానివి, నువ్వు కష్టపడు ఎందుకు అక్క? నువ్వు ఆకిలుడు, నేనే అలుకు చల్తా. సరేనా? నేనంటే ఎంత ప్రేమనే. సరే ఇద్దరం కలిసి పని చేసుకున్నాం. సరే రోజు నిద్ర సరిపోకపోతుండే, ఇలా సరిపోయింది అందుకే జల్లి లేచినాం. అలుకు జల్లుడు కూడా ఉందని గిదే అసలు ముచ్చట. అది నేనెప్పుడు అబద్ధం చెప్పది. అలుకు జల్లటానికి లేచినవన్న ముచ్చట ఎంత అందంగా ఉన్నది. నిద్ర సరిపోతే లేచుడే ముద్దుదాన. నన్ను ముద్దుదాన అంటావా? ముద్దుదాని కాదు పిల్ల, ముద్దుగున్నావు. అది బావని చూసి నేర్చుకో. తమ్మి నువ్వు నాది కాడు, నేను నీది కాడు. ఏంటిది మర్చిపోయినావారా ముఖం? ముఖమా? మనం రోజు చేసేదే కానా, ఎట్లా మర్చిపోతా? మొదలైంది అలా ప్రేమ. చూసినావా, చిన్న పోరానికి తానం చేయించి అయిపోయినాక పోరా అన్నట్టు అంటుండు. ఏం పనులు చెప్పన్నా, నేను పోయి చేసుకు. అది నువ్వు చేసేది కాదురా, నేను మాత్రమే చేసేది. ఉండు, నేను పోతా. నేను చేను దాకా పోయేతనే. పోయిరా పో. అయితే అయ్యా, నేను కూర అంటది? ఏదో ఒకటి వండుతలే. ఏదో ఒకటి కాదు, నాకు ఇష్టమైన ఆలుగడ్డ ఫ్రై అండి. సరే వండుతుంది, అది తెలుసు. అక్క నాకు ఆలుగడ్డ కూర రాదు కదా. చేసుకుంటూ పోతే అదే వస్తుంది, ఎట్లా అట్లా చేయిపో. సరే అక్క. మా పొల్లి ఇంట్లో ఉన్నది. ఎన్ని రోజులు అవుతుంది నేను ఇట్లా పట్టుకోక. వదిన బాత్రూమ్లో ఉన్నది అన్న బయటికి వెళ్ళాను. మనం రూమ్లోకి పోదాం బా.
ఏమైందక్క ఏదో సప్పుడు వినిపించింది? అది అది ఏం లే చెల్లె, పిల్ల వచ్చింది వెళ్ళగొట్టిన. ఓహో, ఈ పిల్ల ఎప్పుడు అంతే అక్క, ఎక్కడ ఏమున్నదని మన ఇంటికి వెళ్తుంది. దొంగ పిల్లలు గట్టినే ఉంటాయి లే చెల్లె. నమస్తే కాకా. నమస్తే. ఎందుకు పొద్దుగా వచ్చినాయిరు? పొద్దుగా లట్టి పొద్దుకి తన ఇంటి కూడా నాకడ మనసులో పడుతుంది. పాత వరకే 1000 రూపాయలు ఇవ్వాలి, అవి విత్తనే పోతా. పైసలు లేముందే కుక్కను కొడితే రాలుతాయి. ఏం తెలియాలి కాకా? కోటర దేపో, నువ్వు కూడా తెచ్చుకో. కోటర ఎందుకు బిడ్డ, ఆదుతుంది. సరే పో, పడకరా. ఇలా పంట పండినట్టే 15 రోజులు సాగింది పంప. ఇదిరా మంది ఇచ్చినావు గాయ, మరి మంచిదే చికెన్ ఫ్రై చేసుకురా. ఓకే సార్, నువ్వు తీసుకో. అరే కాకా, నీకు ఆ దేవుడు ఏమైనా సిగ్గుమానం పెట్టిండారా? ఎందుకురా? వినేవన అంటే 10000 పెట్టుకుని పోతాడు. ఇప్పుడు ఎన్ని తిట్టిన వాడాలి ఇప్పుడు? అరే కాకా, నీ తలకాయల్లో మెదడు లేదు, ఈ చికెన్లో ఉప్పు లేదు. ఉప్పు లేదా? అరే మర్చిపోయినట్టున్నారా, ఉండి తీసుకొస్తా. ఓ తీసుకురా. ఇగోరా మర్చిపోయినారా? మళ్ళీ ఏమైందిరా? అరే ఇష్టమైంది. ఏం కాదురా, కళ్ళు కలిపి కట్టు, సూపర్ ఉంటుంది. ఏ మాట అన్నా మంచిగా ఉన్నది. బాపు ఈడేంది మాట మార్చిండు బాపు. ఆ 10000 మీ కోడలు మైలం మండల చిట్టెత్తిందే, అందులోకెళ్ళ 3000 దాని, 7000 మనయ్య. ఒక్కసారి ఆ 10000 కట్టి చూపించి తీసుకొస్తాగంతే. ఎందుకురా? ఎందుకంటే ఆ పైసలు కట్టి ఏం చేసినా అడుగుతుంది. ఒక్కసారి చూపించి తీసుకొచ్చినా అనుకో, ఆ పైసల గురించి అడగదు. ఇక సరే తీసుకో, మళ్ళా నాయనకి ఇస్తావు కదా. రే మళ్ళా నాయనకి ఇవ్వాలి. ఇత్తా కాక ఇత్తనే గాయత నమ్మకం లేదా? కానీ కాకో కోడలు ఉన్నప్పుడు మాత్రం ఇంటికి రాకే. సరేనా? సరే సరే. పిల్లొచ్చింది, పిల్ల కొట్టిన. ఈ పిల్ల ఎప్పుడు ఇంతేనే ఏడేమున్నదో అని మన ఇంటికే వస్తుంది. దొంగ పిల్లలు గట్లనే ఉంటాయక్క, నువ్వు పో బావచ్చిన అన్నం పెట్టుకో.
ఆకలైతుంది అన్నమయ్యేవా? నేను అర్థాన్ననే ఆ కనకైనా పోసిండే. ఏందే కూర సప్ప ఉన్నది? బట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాలి సోయి లేకుండా తాగొద్దని? నువ్వు వదిలేదు ఇక్కడేంది? తాగద్దని వందసార్లు చెప్తారా? ఏదో పండుకో పప్పాలతో తాగాలి కానీ రోజు తాగుతారా? రోజు తాగుతా చేయలేం కావాలి. అరే మనం ఏదేదో అనుకుంటాడు అంటావురా, ఆ దేవుడు ఏదో చెప్పడతా జరుగుతురా. అట్లా జరుగుతాయని నువ్వు తాగకుండా పోతే ఇంకా ముంగడ జరగాల్సినవి బాగున్నాయి. ఇంకోసారి తాగక మంచి కూడా చెప్తాను. అన్నా నిన్న నేను ఆవేశంలో ఒక మాట అన్న, నన్ను క్షమించాను. అది ఆవేశాలు అన్న మాట కాదు, ఆలోచన లేకుండా అన్నమాట. ఏ పోరా. ఇంటి వీళ్ళతోటి బాధ, ఆపులతోటి బాధ, ఎట్లా మందే చెప్తా. వాడు ఆపుల తమ్ముడు, నేను విడిచిపోయిన పాల పెరిగినాడు, వాడు నాకు ఎట్లా చెప్తారా? అవసరం లేదు, ఈ కంచెలు వాడిని ఒకటి కాదు. నేను ఇప్పుడు కూడా చూసిన మీ అన్నిటి నిన్ను కోపాన్ని, ఆయన అనడానికి నాకు అర్హత లేదు, కానీ ఆయన చేసేది తప్పే. పెద్దోడు అయ్యి ఉండి బాధ్యత లేకుండా ఉంటాడు. చిన్నప్పుడు నన్ను ఆయన భుజాల మీద మోసింది, నేను ఇప్పుడు ఆయనకు బరువు కాలేదు. బాధ్యత మర్చిపోయిందని బంధాన్ని తెంపుకోమంటావు. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో. నిన్ను నేను అర్థం చేసుకున్నా కాబట్టి ఇన్ని రోజుల నుంచి సంసారం చేస్తాను. మాట అనేది మంచి మనసు నుంచి రావాలి, కానీ విడకూడదామన్న బుద్ధి నుంచి కాదు. అర్థమైందా? ఆడు నా తమ్ముడు, నేనేం చెప్తా తినాల? నాయనతో ఉంటాను నాకు మాటలు చెప్తాడా? ఇక లాభం లేదే, ఏర్పడదాం. మరిత ఆలోచించేది మన కోసమే కదా, ఆయన ఎప్పుడైనా మన కీడి చేసిండా? ఎందుకు తప్పు తప్పుగా మాట్లాడతావు? నువ్వు మాట్లాడకు, నేను రేపు మాట్లాడతాను తోటి. ఏం చేయాలి నాకు తెలుసు. రూపాయలు కట్ట కట్టించిన నన్ను ఆగరించుకుని అయిపో, నీ ఇంటి చుట్టూ తిరగలేక తప్పుతున్నా నీ. ఎన్ననాగర మందాయి పైసలే కూడా తప్పించగా తిరుగుతున్నావు, మనిషి అగాడిదా? ఏం మనుషురా మీరు? మాటలు మంచిగా రాని కాక, మా అన్నం తింటావా? తిట్టమని ముద్దు పెట్టుకోమంటావా? పోనీ మీ అన్నదాని పైసలు నువ్వు ఇస్తావా? ఎంతైనా చెప్పు, ఇప్పుడే ఇస్తా. అన్ని కలిపి ఐదు వేలు. ఇంకొక్కసారి మా అన్నని ఏమన్నా అన్నావు అనుకో నీ మర్యాద కాదు, పోయి ఇక్కడ నుంచి. అన్నా నువ్వు దాగు, నేను అద్దంటలే, కానీ పండుకో పప్పనుకోదా. ఎవరి దగ్గర నువ్వు అప్పచేస్తాయి ఉన్న విలువ ఒగొట్టుకుంటావు. నేను మన కుటుంబం మంచి కోసం చెప్తాను, అంతేగాని నేను తప్పు చేసి మాట్లాడాలని కాదు. మొన్న నేను అన్నమాట నువ్వు ఇంకే మనసులో పెట్టుకుంటే నన్ను క్షమించు.
రోజు కలిసి ఉండేటోళ్ళం. నువ్వు లేకుండా ఎక్కడికైనా పోవనంటే మస్తు బాధ అనిపిస్తుందా? తమ్ముడు, చిన్నగా ఉన్నప్పుడు అమ్మ ఒక మాట చెప్పేదిరా, వాడు చిన్నోడు కోపం ఒక మాట అన్నా కానీ పెద్దని నీకే ఓర్పుకుంటానని. కానీ ఇప్పుడు నువ్వే పెద్దను అయినవరా. పెద్దరికం అనేది వయసును బట్టి కాదురా, మనసును బట్టి ఉంటుంది. నువ్వేది నాకు సారి చెప్పుడు, నేను నీకు సారి చెప్తానా? క్షమించు తమ్మి, క్షమించు. ఈ తప్పు చేసిండ్రా, ఇప్పటి నుంచి మన మొత్తం పని చేస్తా. ఇప్పటి వల్ల కలిసి ఉందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా టాకీస్. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా. దిస్ ఈస్ సిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిమా టాకీస్, లైక్ అండ్ షేర్ కామెంట్. దిస్ ఈస్ అశోక్ కుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిమా టాకీస్, లైక్ అండ్ షేర్ కామెంట్. అందరికీ నమస్తే, నేను మీ పంబాల రమేష్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిమా టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ వాచ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కిషన్ ఉన్నగొండ. మల్లికార్జున్, నరేష్. Please subscribe Cinema Talkies.